విశాఖ జిల్లాలో బాక్సైట్ రగడ రోజురోజుకీ పెరుగుతోంది. చింతపల్లి సభలో సీఎంపై ఫైర్ అయిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై ఉచ్చుబిగుస్తోంది. టీడీపీ నేతల కంప్లైంట్తో పోలీసులు సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఎమ్మెల్యేపై కేసు పెట్టి ఆధారాల అన్వేషణలో పడ్డారు. విశాఖ జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 10న చింతపల్లిలో వైకాపా నిర్వహించిన బాక్సైట్ వ్యతిరేక ఉద్యమ సభ మరింత హీట్ ను పెంచింది. ఈ భారీ బహిరంగ సభలో వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. నా పదవికి రాజీనామా చేస్తాను. బాక్సైట్ రిఫరెండం గా తీసుకో. నువ్వు అంటున్నావు గిరిజన మనోభావాలని, మేము వద్దంటున్నాం, నువ్వు అవునంటున్నావు. సో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తాను. నువ్వు బాక్సైట్ తవ్వుతానని నీ అభ్యర్థిని నిలబెట్టు. డిపాజిట్లు వస్తే నేను నా పదవికి నేను పూర్తిగా రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. కానీ నేను గాని గెలిస్తే నీవు నీ ముఖ్యమంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని చెప్తా ఉన్నాను. అలాగే బాక్సైట్ జోలికి వస్తే మొత్తం ప్రతి గిరిజనుడు మా సాంప్రదాయ ఆయుధాలతో కూడా తల తెగేస్తాడని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రసంగం విన్న తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఆవేశంతో రగిలిపోతున్నారు. తమ అధినేతపై కామెంట్ చేసిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. విశాఖ జిల్లా ఏజెన్సీలోని పాడేరు, అరకు, చింతపల్లి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తమ నేతని ఎమ్మెల్యే అభ్యంతరకర పదాలతో తిట్టినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు సెక్షన్ 307 రెడ్ విత్ 511 కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు జిల్లా ఎస్పీ. యాక్చువల్లీ 307 రెడ్ విత్ 511 అండి. ఆ రోజు ఆవిడ ఆ మీటింగ్ లో అన్న మాటల అభ్యంతరకరమైన మాటలు అయితే మాట్లాడిన ప్రసంగంలో అభ్యంతరకరమైన పదాలు, తర్వాత శాంతి భద్రతలకు విచ్ఛిన్నం కలిగించే విధంగా కొన్ని మాట భాషలు చేసిందని మాకు ఫిర్యాదులు వచ్చినాయి. ఫిర్యాదు మీద చేసాం. దానికి సంబంధించి ఆ మీటింగ్ లో ఆవిడ మాట్లాడిన మాటల యొక్క వాయిస్ క్లిప్పింగ్స్, వీడియో రికార్డింగ్స్ ఉంటే వాటి కోసం మేము తెప్పిస్తున్నాం. అన్ని పరిశీలించిన తర్వాత, లీగల్ గా అన్ని పరిశీలించిన తర్వాత తదుపరి చర్య తీసుకుంటాం. అధికార పార్టీ నాయకులు పెట్టిన కేసులలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తోంది వైసీపీ. ఆగ్రహంతో ప్రసంగించిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి వెన్నుదన్నుగా నిలవాలి అనే నిర్ణయానికి వచ్చారు జిల్లా పార్టీ నేతలు.